Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అత్యుత్సాహంతో అచ్చన్న మళ్ళీ అభాసు పాలు. విషయం ఏదైనా సందర్భం ఏదైనా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లేయడమే టీడీపీ టార్గెట్. అంతేకాని ముందు వెనక చూసుకోవడం అన్నదే ఉండదు. ఇప్పుడు విషయం ఏంటంటే, మణిపూర్లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను రక్షించేందుకు జగన్కు మనసు రావడం లేదా అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. మణిపూర్లో ఉన్న తెలుగు విద్యార్థులను తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అంటూ కింజారపు మండిపోయారు. విషయం ఏంటంటే, మణిపూర్లో చదువుతున్న వందల మంది తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రంతో మణిపూర్ ప్రభుత్వంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. అక్కడి విద్యార్థులందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖను కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది కూడా. ఏ సమయంలో ప్రత్యేక విమానం బయలుదేరుతుందనే విషయంతో పాటు ఏ విమానంలో తరలిస్తామనే విషయాన్ని కూడా సమాచారం ఇస్తామని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మొదటి విడతగా 160 మందిని తెచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. విద్యార్థులందరినీ ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు విమానాశ్రయం వరకు మిలిటరీ సెక్యూరిటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. అందుకు మణిపూర్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇంతకన్నా జగన్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏపీ భవన్లో హెల్ప్ లైన్లో ఏర్పాటు చేసి విద్యార్థులు తల్లిదండ్రులతో టచ్లో ఉంటోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మణిపూర్ నుండి తెలుగు విద్యార్థులను ఏపీకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు యెల్లో మీడియా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇదే సమయంలో ప్రభుత్వంపై యెల్లో మీడియా చేస్తున్న ఆరోపణలను మాత్రం బాగా హైలైట్ చేస్తోంది. దాంతో విషయం తెలిసినా కావాలనే జగన్ ప్రభుత్వంపై తమ్ముళ్ళు రెచ్చిపోయి బురద చల్లేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తోందంటే, జగన్ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తోందో అన్న బాధే ఎక్కువగా కనబడుతోంది. ఎలాగైనా ప్రభుత్వానికి జనాల్లో మంచి పేరు రాకూడదని తమ్ముళ్ళు యెల్లో మీడియా కూడబలుక్కునే ఇదంతా చేస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకోలేనంత అమాయకుల జనాలు, ఇది మీడియా యుగం కాదు సోషల్ మీడియా యుగమన్న విషయం చంద్రబాబు అండ్ కోతో పాటు యెల్లో మీడియా మర్చిపోయింది.